ఇనేల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా నేడు నర్సింగ్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు ఆద్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని అదే విధంగా రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా చూడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేంద్రారెడ్డి వైస్ చైర్మన్ శేషధర్ రెడ్డి డైరెక్టర్ క్షత్రియ నాయక్ టిఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు రుక్నుద్దీన్ పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు మాజీ ఎంపీటీసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో మన గౌరవనీయులు రాష్ట్ర సమితి అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు సందర్భంగా ఇవాళ 15 తారీఖు నుండి మొదలుకొని 3 రోజులు 16 నాడు ఏదో అన్నదాన కార్యక్రమం 17 నాడు రక్తదాన కార్యక్రమం ఇటువంటి జన్మదినం మరి ఎన్నో జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మంచి ఆరోగ్యంతో ఉండి రేపు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి మా ఎంతో కోరిక ఉంది. మేము తెలంగాణ రాష్ట్ర సమితి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ఒక గుజరాత్ రాష్ట్రానికి లేని డెవలప్మెంట్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి కాబట్టి. నార్సింగి మండలం తెరాస పార్టీ తరఫు నుంచి మన గౌరవనీయులు మన తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని వారోత్సవాలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 15, 16, 17వ తేదీ ఆయన జన్మదినాన్ని తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా సంబరాలుగా జరుపుకుంటున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా పండ్ల పంపిణీ, అన్నదానము, పూజలు మరియు రక్తదానం లాంటి వివిధ కార్యక్రమాలు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా జన్మదినం సందర్భంగా 15 తారీఖు, 16 తారీఖు, 17 తారీఖు 3 రోజులు ఒక కార్యక్రమాలు జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు ఇంకా చాలా చేసేది ఉంది. ఆయన కూడా దేశ రాజకీయాల్లో కూడా ఆయనని ప్రధానిగా మనము చూడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆయనకు ఆ భగవంతుడు ఇట్లాంటి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి